దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లుంది అబ్కారి శాఖ వైనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిమిత్తం లాక్డౌన్ విధించిన సంగతి ప్రజలకు తెలిసిందే. అయితే ఆంక్షలు ఎంత కఠినంగా ఉన్నా అబ్కారీ శాఖ ఉదాసీనంతో పాటు నిర్లక్ష్యం ఉండడం వల్ల ఇదే అదునుగా భావించిన బార్ల యజమానులు దొడ్డిదారులో మద్యాన్ని పక్కదారి పట్టించారు. 4 ఇంతలపై ధరకు అమ్ముకున్నారు. అయితే ఈ ఘటనలు పైకి పొక్కడంతో జిల్లా యంత్రాంగం సదురు అబ్కారీ సంస్థకు బార్లు తనిఖీల నిమిత్తం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా పెందుర్తిలో టెక్సైజ్ టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఏ దొరా తన సిబ్బందితో జోన్ పరిధిలో గల బార్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే అప్పటికే భారీగా మద్యం బయటికి వెళ్ళిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆదేశం మేరకు ఈరోజు గాజువాక యూనిట్లో ఉన్న అన్ని బార్లు కూడా వేరువేరు టీములు మొత్తం 9 టీములుగా ఏర్పడ్డా ఉండి 9 టీములకి 9 సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ 9 టీములుగా ఏర్పడి గాజువాక యూనిట్లో ఉన్న 24 ప్లస్ 7 31 బార్లు కూడా ఈరోజు మొత్తానికి తనిఖీ చేసి ఆ రోజు క్లోజింగ్ చేసిన లాక్డౌన్ రోజు క్లోజింగ్ చేసిన బ్యాలెన్స్కి ఇవాళ షాప్లో ఉన్న ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన బ్యాలెన్స్కి సరిపోయిందా లేదా లేక ఏమైనా వేరియేషన్ ఉందా ఇవన్నీ చేయడం కోసం ఈరోజు చెక్ చేస్తున్నాం. అందుకోసం ఈ గణేష్ బార్ దగ్గరికి వచ్చి ఈ చెక్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ రాష్ట్రం అంతా బార్లు కానీ ఈ షాపులు గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లు కానీ ఈ అవుట్లెట్లు షాపులు చెక్ చేయమని కలెక్టర్ గారు గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు కలెక్టర్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం టీములుగా ఏర్పడి 9 టీములుగా ఏర్పడి గాజువాక యూనిట్లో ఈరోజు అన్నీ కూడా చెక్ చేస్తాం. ఇవాళ అన్ని బార్లు అవుతాయి. రేపటి నుంచి గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లని రేపటి నుంచి ఇన్స్పెక్షన్ చేసి వేరియేషన్ ఏమైనా ఉందా ఆ వేరియేషన్ కార్యక్రమాలు ఇవన్నీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ బట్టి బయటకు వెళ్ళిందని తెలిసింది సార్. ఎలక్షన్లో మద్యం షాపులు 22 నుంచి లాక్డౌన్ అండి. 22 నుంచి అసలు మద్యం ఏ షాపులో కూడా బార్లో కానీ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లో కానీ అట్లా సేల్స్ జరగలేదు. ఆ రోజుకున్న బ్యాలెన్స్ 21ని నైట్కి ఉన్న బ్యాలెన్స్ ఇవాళ అవన్నీ తీసి వెరిఫికేషన్ చేస్తున్నాం. ఎక్కడా కూడా అంతకుముందు మేము ఈ దీంట్లో ఈ భారత బెల్ట్ షాపులు కానీ తర్వాత ఇంకా ఇతరత్ర ఇవన్నీ ఉన్నాయి అన్నిటికీ కూడా మేము ప్రతి రోజు చెక్ చేస్తున్నాము. ఎక్కడన్నా ఏమైనా మద్యం ఇది కాకుండా నాన్ డ్యూటీ ఫైల్ ఎక్కడ కానీ ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గర అమ్మే ఇది కానీ అలాగే నాడుసారా గురించి కళ్ళుకి కూడా ఈ మధ్య కళ్ళు కూడా చేశారు వాటికి కూడా కేసులు రాయడం అయింది. ఈ మిగతా రాష్ట్రాల నుంచి ఎప్పుడైనా ఈ లాక్డౌన్ కాలంలో వేరే రకాలుగా వివిధ ట్రాన్స్పోర్ట్ల ద్వారా వస్తున్నాయేమన్నా ట్రాన్స్పోర్ట్ ఇది కూడా వెహికల్స్ కూడా మేము చెక్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఈ